నమస్కారం. ఈరోజు మన దెందులూరు శాసనసభ ఎడిగారు ప్రభాకర్కి అత్యంతమైన మెజార్టీతో సైకిల్ గుర్తు మీద బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి. నిన్న పవనన్న చెప్పాడు ప్రభాకర్ గురించి. ఏం చెప్పాడు? మంచి వ్యక్తి, పేదవాళ్ళ కోసం పేదల మనిషి ప్రభాకర్, పేదల కోసం ప్రాణం పెట్టేవాడు ప్రభాకర్. పట్టిసీమ కాలువలో తవ్వేటప్పుడు, పోలవరం కాలువలు తవ్వేటప్పుడు ప్రభాకర్ చేసిన సేవ రైతుల కోసం, పేద రైతుల కోసం, సామాన్య రైతు కోసం పడ్డ కష్టం చంద్రబాబు నాయుడు గారికి, మాకు అందరికీ తెలుసు. అందుకనే మన నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పులిలాగా, అసెంబ్లీ టైగర్ లాగా బ్రహ్మాండమైన మెజార్టీతో మన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, మన మీద ఎన్ని నందలేసినా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి సూపర్ సిక్స్ అమలు కావాలంటే ప్రభాకర్ గెలవాలి. 4000 పెన్షన్ రావాలంటే ప్రభాకర్ గెలవాలి. ఆడపిల్ల ఆడబిడ్డకి 1500 నెలకి 18000 రావాలంటే ప్రభాకర్ గెలవాలి. తల్లికి 100 పిల్లాడికి 15000 రావాలంటే ప్రభాకర్ గెలవాలి. బడుగు బలైన వర్గాలకు బలమైన చట్టం రావాలంటే ప్రభాకర్ గెలవాలి. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి రావాలంటే ప్రభాకర్ గెలవాలి. అట్లాగే 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి, అన్నా క్యాంటీన్, చందన్న బీమా అన్నీ కూడా వస్తాయి. పెళ్లి కానుకలు అదేవిధంగా పండగ కానుకలతో సాగా పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కోసం, రైతు రైతు కూలి మహిళా సంక్షేమం కోసం ప్రభాకర్ ఎంత కష్టపడాడో మా అందరికీ తెలుసు. అందుకనే ప్రభాకర్ని అసెంబ్లీలో ఉంచుకొని ఇక్కడ దుష్టశక్తులు, అవినీతి పనులు దాడులు చేస్తారా? ఇంకెన్ని రోజులు లెక్క పెట్టుకోండి. మీ ఆటలు సాగా, మీ ఆటలు సాగా. మళ్ళీ ఈ పిచ్చాళ్ళందరినీ ఆ పిచ్చాడితో పాటు లండన్ పంపించాలా? అదేనా, లండన్ పంపించాలా? కాబట్టి మన ప్రభాకర్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ రెండు మంచి మాటలు చెప్పాలని మీ వద్దకు వచ్చాను. మళ్ళీ చింతలపూడి పోలవరం కూడా అందరి దగ్గరికి వెళ్తున్నా. అందరికీ పేరు పేరు కలుతాం. మళ్ళీ విజయోత్సవ సభలో ప్రభాకర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.